99తో నాన్నగారి రాజకీయ జీవితము అది స్టాపింది. అప్పటి నుంచి మీ కుటుంబం నేను ఎక్కువ తర్వాత బాగా కృషి చేసిన మా ఫాదరు 99లో ఓడిపోయిన తర్వాత 2004 వరకు నేనే యాక్టివ్. ఆయనకు టికెట్ వస్తుంది అది ఇది అని ఇప్పుడు ఏదో అంత ఇంత నా దగ్గర ఉండేటివి కూడా అప్పట్లోనే బాగానే పెట్టినా చాలా. అందుకు నా పేరు రావడానికి కారణం ఏంటంటే అదే. నాన్నగారు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్క్లు చేశారు కదా? లేదు లేదు, నేను ఎప్పుడు కాంట్రాక్ట్ వర్క్లు చేయలేదు. కానీ ఒకసారి ఏదో నేను మా ఫాదర్ చెప్పాను కదా వ్యవసాయంలో ఉండేవాడిని, నన్ను కనీసం కోయిలగుండలో 2 డేస్ చూసినా కానీ ఎందుకు ఎక్కువ ఉన్నావు ఈ ఊళ్ళో, నువ్వు పోయి ఊరికాడ వ్యవసాయం చూసుకుపో అనే టైప్ మా ఫాదర్. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, కొంచెం ఇదే ఎక్కువ. కానీ రాజకీయాలు కనీసం న్యాయశాస్త్రమైన అభ్యసించబడుతుంది, డిగ్రీ పూర్తి చేసి లా చేసి ఒక న్యాయవాదిగానే స్థిరపడి నాన్నగారు పేరు నిలబెట్టిండొచ్చు కదా. ఇప్పుడు అనిపిస్తుంది అదే నేను ఎంత పొరపాటు చేసినా లా చేసింటే సరిపోయేది అని నాన్నగారు అక్కడ ఇక్కడ తిరగకుండా అన్నీ అయిపోయినాకనే మనకు. 2004లో రాజశేఖర గారు పిలిచిన వెంటనే పార్టీలో చేరని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎలా వెళ్ళాలని అనిపించింది మీకు? తర్వాత ఎలక్షన్లలో 2004 ఎలక్షన్స్లో మా ఫాదర్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు అభ్యర్థిగా. అప్పుడు పార్లమెంటు ఎస్పీ రెడ్డి గారికి సపోర్ట్ చేశాను. అప్పటికి రాజశేఖర రెడ్డి సార్తో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థిగా నాన్నగారు పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు పరోక్షంగా మద్దతు తెలిపారట. అంటే ఆయన మారల్ సపోర్ట్ ఉన్నది. ఎస్పీ రెడ్డి గారు చెప్పి కొంత ఖర్చు కూడా ఇప్పించారు కదా. అట్లని కాదు, మారల్ సపోర్ట్ ఉంది. ఎస్పీ రెడ్డి గారితో డబ్బులు ఇప్పించారు లేదా? పెద్ద ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. ఎస్పీ రెడ్డి గారు చెప్పి డబ్బులు ఇప్పించారు సార్? ఎస్పీ రెడ్డి సార్ ఇచ్చారు, కానీ మారల్ సపోర్ట్ ఉంది కానీ సార్ ఇవిట్లు ఇప్పిస్తారు. అది ఎస్పీ రెడ్డి గారు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు అంటే ఆయన కొంచెం ఇచ్చారు ఇచ్చారు తర్వాత ఎస్పీ రెడ్డి సార్తో కలిసి నేనే ఇన్స్టిగేషన్ తీసుకొని లేదు మనకి ఇక్కడ ఆదరణ లేదు కదా. నేను ఎందుకంటే అంతకు ఒక సంవత్సరం ముందే చెప్పున్నాను మా ఫాదర్కి, ఇందాక చెప్పాను కదా, ఆడ యాటిట్యూడ్ నాకు మాకు అంత గౌరవంగా కనిపించినప్పుడు మనం వెళ్ళిపోదామని చెప్పి చెప్పినాను నేను. సో ఆ ఇంటెన్షన్తో మళ్ళీ ఈసారి కూడా ఇంకా మనం వెళ్దామంటే మా ఫాదర్ నన్ను అప్పుడు కన్సిడర్ చేసినారు. ఓకే, సో వెళ్ళాం ఎస్పీ రెడ్డి సార్తో అందు వెళ్ళి చేసుకుని మాట్లాడి తర్వాత జాయిన్ అయినాను. తర్వాత నాకు కడపలో రిలయన్స్ మాధవరెడ్డి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి సార్కు చాలా ఇది. సో ఆయన ద్వారా ఆయన నేను బెంగళూరుకి వెళ్ళి ఆయనతో పరిచయం ఏర్పరచుకున్నాను. అది కంటిన్యూగా అయింది, అదేందో నాకు ఆయన దగ్గర కొంచెం బాగా ఇది ఉండేది. అందరూ మా జగన్ సార్ని ఇంతకుముందు చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇప్పుడు సార్ అంటున్నాను అప్పుడు అన్నానేవాడిని. ఆయన ఏంటి మన ఏదన్నా మాట్లాడి బయటకు వస్తే డోర్ దాకా వచ్చి సాగనంపే ఆయన్ని ఊరికి అనవసరంగా ఏదో హెడ్ స్ట్రాంగ్ అది చాలా సింపుల్. నేను కూడా 1-2 సార్లు ఆయన నేను కలిసాను కలిసినప్పుడు సేమ్ రండి నాగరాజన్న బాగున్నారని మాట్లాడి మళ్ళీ వెళ్ళేది డోర్ వరకు వచ్చి డోర్ ఇచ్చేస్తారు. అది నేను కూడా చూశాను, చాలా జర్నలిస్ట్ గా కలిసాను ఆయన్ని. అవును అది ఉంది, అది నేను కూడా చూసి ఆశ్చర్యపోతాను. వెళ్తేనే అన్నారండి అని మాట్లాడడం వెళ్ళేటప్పుడు ఎంత వచ్చి డోర్ ఇంకా నేను చూశాను. నేను ఇంకా ఆయన నుంచి ఇంకా నాకు ఆయనతోనే బాగా ఇదైంది. రాజశేఖర రెడ్డి సార్ అందులో మంచి నాకు ఇది చేయడం వాళ్ళ మీదనే నాకు ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కొడుకుగా ఈయన మాట్లాడుతున్నాడు, ఇంకా నాకేం కావాలని.